చేసింది పట్టుమని 10 సినిమాలు కూడా కాదు. అప్పుడే రాశి ఖన్నాకు సినిమా రంగంపై మంచి అవగాహన ఏర్పడింది. పరిచయమైంది హిందీ సినిమా మద్రాస్ కేఫ్తో అయినా బాలీవుడ్ ను వదిలేసి తెలుగు చిత్రాలకే పరిమితమైంది. 2014లో శ్రీనివాస్ అవసరాల తీసిన ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగులో కెరీర్ మొదలుపెట్టిన ఈ ముంబై చిన్నది అతి తక్కువ సమయంలోనే తెలుగులో 7 చిత్రాలని పూర్తి చేసుకోబోతోంది. ఈ జర్నీ ద్వారా ఏర్పడిన అనుభవాన్ని బాగానే గడించిన రాశి సినిమా రంగం గురించి పెద్ద లెక్చర్లే ఇచ్చేస్తోంది. ఇష్టం లేకుండా సినిమా రంగంలో ఏమీ చెయ్యలేం. 100% సృజనాత్మకతతో కూడుకున్న ఈ రంగంలో అదే స్థాయిలో మనసు లగ్నం చేసి నటిస్తేనే మంచి స్థానానికి చేరుకోగలవని చెబుతోంది. ఇప్పటి వరకు తనకు నచ్చిన చిత్రాల్లో మాత్రమే నటిస్తూ వస్తున్నానని, నచ్చని సినిమా ఇంతవరకు చేయాల్సిన సందర్భం ఎదురవలేదని చెబుతోంది. అనవసరంగా ఒప్పుకున్నానే అన్న భావన మనసులో కలిగితే కెమెరా ముందు పర్ఫెక్ట్ గా నటించలేం కదా. అలాంటి పరిస్థితి తలెత్తకూడదని నాకు నచ్చిన కథలకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నాను. ఏ విషయంలో అయినా మొహమాటానికి పోతాను, కానీ కథల ఎంపిక విషయంలో మాత్రం నాకు ఎలాంటి మొహమాటం లేదు అని పక్కా క్లారిటీగా చెబుతోంది రాశి ఖన్నా. అందం అభినయం ఉన్న ఈ హాట్ అండ్ స్వీట్ బేబీలో ఆ మాత్రం క్లారిటీ ఉండడంలో తప్పు లేదు.